Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొత్తం ఏపీని నాకేశారు. ఢిల్లీలో వైసీపీ మంత్రి గగ్గోలు. జాతీయ మీడియా జాతి మీడియాను మేనేజ్ చేసి మరీ అభివృద్ధి రేటు పెరిగిందని గొప్పలు చెప్పుకుంది తెలుగుదేశం సర్కార్. ఒక దశలో కేంద్రం కంటే కూడా ఎక్కువ ప్రగతి సాధించామని కూడా చెప్పుకుంది. ఇక జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రంగాలు దివాళా తీశాయని, ఏపీ ఖజానాలో చిల్లిగవ్వలేదని అనుకూల మీడియా దీర్ఘాలు తీయడమే అసలైన విడ్డూరం. మరి అంతా 6 నెలల్లోనే ఓట్ చేశారా? నిధులలేమికి కారణం ఎవరు? ఈ ప్రశ్నలకు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో మీడియా ముఖంగా చెప్పిన మాటలు పెట్టిన గగ్గోలు చూస్తే అమ్మ పసుపు పార్టీ సర్కారోయ్ అనిపించక మానదేమో. ఏకంగా 40,000 కోట్ల రూపాయలను సాంతం నాగేశారు. బిల్లులు మాత్రం మా నెత్తిన పెట్టి టీడీపీ పెద్దలు పోయారు అంటూ మంత్రి బుగ్గన చెప్పుకున్నారు. ఏపీ ఖజానా దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు ఆదుకోవాల్సింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే, లేకపోతే గట్టెక్కలేమని ఆయన క్లారిటీగా చెప్పేశారు. కనీసం అప్పు చేద్దామన్నా కూడా లేకుండా చేశారంటూ చంద్రబాబు సర్కార్ మీద విరుచుకుపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని ఢిల్లీలో కలిసి ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా నిధులు ఇవ్వాలని బుగ్గన కోరారు. ఇవన్నీ సరే, ఏపీలో టీడీపీ కూనిరాగం తీస్తే ఢిల్లీలో కొండంత రాగంగా వినిపించే జాతీయ మీడియా ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని రాస్తుందా, లేక ఇదంతా కూడా వైసీపీ సర్కార్ నెత్తిన రుద్దే కథనాలు రాస్తుందా? ఏమో బుగ్గన ఏపీ ఆవేదన జాతీయ మీడియా దృష్టికి బాగానే తెచ్చారు. పసుపు పార్టీ కలరింగల రంగులను కూడా బయట పెట్టేశారు.